ప్రతి మనిషి పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా దానికి కొన్ని కారణాలున్నాయి ఇద్దరు మనుషులను ఒకటిగా చేసే వేడుకే వివాహం అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న స్త్రీ పురుషులను దంపతులుగా కలపడమే వివాహం యొక్క లక్ష్యం కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు మరికొందరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లి చేసుకున్నాక వారి మధ్య ప్రేమ చిగురించేంతటి మహత్తు వివాహ బంధానికి ఉంటుంది సహజీవనం కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చి వివాహ బంధానికి బేటలు పడ్డాయని చెప్పొచ్చు మారిన జీవన శైలి ఉరుకులు పరుకుల జీవితంలో బంధాల కంటే ఎక్కువగా కెరియర్లో ఎదగడానికి ప్రిపేర్ చేయడం పెళ్ళెందుకు అవసరమా అనే ఆలోచన ధోరణిలో నేటి యువత ఉంటోంది పెళ్ళెందుకు అనే ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి మనిషి మూడు రుణాలతో పుడతాడు ఒకటి ఋషి రుణం రెండు దేవ రుణం మూడు పితృ రుణం ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి ఈ రుణాలను తీర్చకపోతే మరలా జన్మ ఎత్తాల్సి ఉంచుతోంది మానవ జన్మకు సార్థకత జన్మరాహిత్యం కాబట్టి ప్రతి వారు రుణ విముక్తులు కావాలి వేద యజ్ఞం చేయడం సంతానము కనడం ఇవి మానవుడు తప్పనిసరిగా చేయవలసిన విధులుగా వేదం చెబుతోంది ఋషి రుణం ఋషి రుణం అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన అధ్యయనం చేసి బ్రహ్మచర్యం ద్వారా ఋషి రుణం తీర్చాలి పురాణాలను అధ్యయనం చేసిన తర్వాత ఆ తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ రుణాలని తీర్చుకోవాలి ఇక రెండు దేవరుణం నీరు గాలి వెలుతురు ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ మనమెంతో రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాన్ని తీర్చకపోతే మనం కృతజ్ఞులు అవుతాం యజ్ఞం అంటే త్యాగం యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి చెందుతారు యజ్ఞ యాగాది క్రతువులు చేయడం చేయించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి దీనివల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయి పాడి పంటలు వృద్ధి చెందుతాయి కరువు కాటకాలు తొలగిపోతాయి ఇక మూడవది పితృరుణం తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు వారు సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడం ద్వారా పితృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృరుణం తీర్చుకోవాలి సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి కదా కాబట్టి ఈ మూడు కారణాల చేత తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి